నరమానవుడు ఆ సమయంలో అక్కడ సంచరించకూడని చోటది శివప్రసాద్ సాధనకు ప్రజల నివాస స్థలాలకు దూరంగా ఉండే నిర్జన ప్రదేశాన్ని ఎన్నుకోవాలి అయితే ఆ ప్రదేశం ప్రకృతిలోని సహజ సౌందర్యాలను పొందుండాలి భైరవీ సాధనకది చాలా ముఖ్యమైంది పొదలతో సువాసనలు వెదజల్లే పూలతోనూ ఆ ప్రదేశం నిండుండాలి అలాంటి ప్రదేశంలో చిన్న పందిరి వేశారు శంభు మీర్జా చిన్న కాళీ ప్రతిమ ప్రతిష్ఠ చేయబడింది వీలైతే డప్పుల చప్పుడుతో కలిసిండే వాద్య సంగీతంతో ఆ స్థలాన్ని ప్రతిధ్వనింపజేయాలని డప్పులు పట్టుకుని శంభూ మీర్జా వాయిస్తున్నారు భైరవితో పాటుగా తాంత్రికుడైన శివప్రసాద్ పందిరిలో ప్రవేశించాడు తెల్ల పారిజాతాలతో అల్లిన మాలాలని మెడలోనూ మొలచుట్టూ కట్టుకున్నారు చందనపు నూనెను శరీరాలకు రాసుకున్నారు ఆ చుట్టుపక్కల ప్రదేశమంతా కూడా సుగంధ పరిమళాలతో నిండిపోయింది ఒక్కసారి శివప్రసాద్ తలెత్తి షాల్నికేసి చూశాడు ఆ మసక వెలుగులో ఆమె శరీరం నున్నగా పాలరాతి బొమ్మలా తళతళమని మెరుస్తోంది జుత్తు విరబోసుకుని పారిజాత పూలమాలలు వేసుకుని ఆచ్ఛాదన ఏమీ లేకుండా అజంతా శిల్పాలను సైతం మరపిస్తోంది ఆమె రూపం ఎలాంటి వారినైనా ఇంద్రియాలన్నింటినీ ఉత్తేజపరిచే విధంగా ఉన్న ఆ వాతావరణంలో శివప్రసాద్ మనసుని స్వాధీనపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అలాంటి వాతావరణంలో తాంత్రికులు చాలా నిగ్రహం కలిగి ఉండాలి అక్కడ సుమారు నలభై గజాల దూరంలో ఓ రావిచెట్టు పైనుండి అక్కడ జరిగే తంతుని రెండు కళ్ళు జాగ్రత్తగా గమనిస్తున్నాయి ఆ విషయం గాని అతని శిష్యులకు శాలినికి గాని తెలీదు డప్పుల వాద్యం రథం పెరిగింది మంద్రంగా వీస్తున్న గాలికి పరిసరాలు సుగంధ పరిమళాలతో గుబాళిస్తున్నాయి శాలిని మెల్లగా తలెత్తి కన్రెప్పల్ని బరువుగా తెరచి శివప్రసాద్ని చూసింది అతనిలో చదవడానికి ఏ విధమైన భావాలు ఆమెకి గోచరించలేదు ఆమె పెదవులు సన్నగా వణికినట్టు కదిలాయి చిన్న చిరునవ్వు కనురెప్పలు రెపరెపలాడాయి ఆమె బుగ్గ సొట్టపడింది శివప్రసాద్ గాల్లోకి చేతినెత్తాడు షాల్ని అతనితో పాటుగా మరో అడుగు ముందుకేసింది కాళీ విగ్రహం ముందు ఒక్కసారిగా ఇద్దరూ సాష్టాంగ నమస్కారం చేస్తూ నేలపైన పడుకున్నారు డప్పువాద్యాలు నిలిచిపోయాయి వెళ్ళి బట్టలు కట్టుకోవచ్చు అన్నాడు శివప్రసాద్ షాల్నీ అక్కడి నుంచి కదిలి చెట్టుచాటుకు వెళ్ళింది సరిగ్గా అదే సమయంలో భూమి అదిరేలా ఓ మహాపర్వతం నుంచి కిందకి దూకినట్టుగా పైనుంచి ఏడడుగుల సాల్తి కిందకి దూకింది ఆ సాల్తి వేస్తున్న ఒక్కొక్క అడుగు నేలపైన పడుతుంటే భూదేవి భరించలేక మూలిగినట్టుగా కీచుగా ఎక్కడ్నుంచో ఏదో ధ్వని వినవస్తోంది చీకట్లో గురు శరీరం కనబడకపోయినా గాలిలో వెలుగుతూ కదులుతున్న రెండు జ్యోతుల్లా కనబడుతున్నాయి రెండు కళ్ళు శివప్రసాద్ దగ్గరవుతున్న ఆ శాల్తీకేసి చూస్తూ నిలబడిపోయాడు గురు ఎదురుగా నిలబడ్డాడు శాల్నీ గురుని చూసి కలవరపడింది అతన్ని గుర్తుపట్టింది ఆనాడు చింతపల్లి అడవుల్లో చూసింది అతను ఎలా వచ్చాడో ఎందుకొచ్చాడో తెలియక తెకమకపడింది షాల్నీ శంభు మీర్జా వణికిపోయారు ఆ పర్వతకాయుణ్ణి చూసి శివప్రసాద్ గురువుని చూడగానే రెండు చేతులు జోడించాడు సాక్షాత్తు పరమశివుడే దర్శనమిచ్చినట్టుగా అతను భావించాడు ఇస్మని నవ్వాడు గురు అతని కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా మెరుస్తున్నాయి అతని శరీరం నుంచి గంధకం వాసన ఘాటుగా ఉంది బిడ్డా అన్నాడు గురు అదృష్టవంతుణ్ణి తండ్రి అన్నాడు శివప్రసాద్ గురు అడుగు ముందుకేశాడు శివప్రసాద్ భుజాలపై చేతుల్ని వేసి దగ్గరగా తీసుకుని అతని నుదురుపైన ముద్దు పెట్టుకున్నాడు గురు బిడ్డా నిన్ను చాలా రోజులుగా గమనిస్తున్నాను చిన్నవాడివి జీవితంలో పైకి వాడివి నీకున్న కార్యదీక్ష పట్టుదల నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి అన్నాడు మహాప్రసాదం శివప్రసాద్ మెల్లగా అన్నాడు ఎన్నో ఏళ్ల తరబడి గాని అంతు చిక్కని చిన్న వయసులోనే సాధించావు నువ్వు ఈ మంత్రతంత్రాలన్నీ నమ్మేవాళ్ళూ నమ్మని వాళ్ళూ కూడా ఉన్నారు అయితే మంత్రగాడు తనకి తెలిసిన దాన్ని తమ స్వార్థానికి ఉపయోగించరాదు స్వార్థంతో చేస్తే ఏదో ఒకరోజు అది బెడిసికొట్టి అదే మంత్రగాడి పతనానికి దారితీస్తుంది నాకు తెలిసిన దానిని స్వార్థం కోసం ఎప్పుడూ ఉపయోగించను అంత నీచానికి నేను పాల్పడనని మాటిస్తున్నాను అన్నాడు శివప్రసాద్ గురు నెవ్వాడు అతని మాటలకి నాకు తెలుసు నువ్వు అలాంటి వాడివి కాదని అందుకే నాకున్న శక్తులన్నింటినీ నీకు ధారపోస్తున్నాను తండ్రి అన్నాడు శివప్రసాద్ వినయంగా గురువు దిక్కుగా తిరిగి నేలపైన పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు అతను కళ్ళు మూసుకున్నాడు మసక వెలుగులో అస్తవ్యస్తంగా అతని పెదవులు కదలడం కానవస్తోంది శివప్రసాద్ అతనికి అభిముఖంగా కూర్చున్నాడు శాలిని వచ్చి శంభు పక్కగా నిలబడింది కంటి ముందు జరిగే ఆ వింతని కళ్లార్పకుండా చూస్తోంది శాల్నీ మంత్రోచ్చారణ చేస్తూ మధ్య మధ్య ఏదో విదిలిస్తూ శివప్రసాద్ చేతిలోకి నీళ్లు వదులుతున్నాడు గురు పంచభూతాలు ఊపిరి వెగబట్టి స్తబ్దంగా ఆ వింతని చూస్తున్నాయి ఆటలు పట్టించాలనుచ్చి గాలిలో తిరిగాడే ప్రేతాత్మలు ఆ తంతును చూసి గడగడలాడిపోతూ దూరంగా పారిపోతున్నాయి సుమారు రెండు గంటల వ్యవధిలో గురు శివప్రసాద్కి తన శక్తిని దారపోశాడు గురు కళ్ళు తెరిచాడు అతనిలో ఏదో హరించుకుపోయినట్టుగా నీరసం ఆవహించింది అయినా ఏదో తృప్తి అతనిలో నిండిపోయింది బిడ్డా ఆ గొంతులో వాత్సల్యం మిళితుమై ఉంది చెప్పండి గురిదేవా నాకు గురుదక్షిణ ఏమిస్తావు బిడ్డా గురువు ఏమి కోరినా ఇవ్వడం శిష్యుని కర్తవ్యం గురిదేవా నా ప్రాణాల్ని కావాలన్న అడగండి సందేహించక సమర్పిస్తాను అతని మాటలు విన్న కాళ్ళ కింద భూమి కదిలినట్లయింది శరీరంలో గగురుపాటు కలిగింది ఓ అడుగు ముందుకేసి ఆగిపోయింది గురు అవ్వాడు పిచ్చివాడా నీ ప్రాణాలని నా శక్తి నీకు ధరపోస్తానా శివ నువ్వెవరో నాకు బాగా తెలుసు నీ పుట్టుక ఎలా పెరిగావో ఎక్కడెక్కడ తిరిగావో అన్నీ నాకు తెలుసు నాకేమీ తెలీదు తెలియకపోవడమే ప్రస్తుతం మంచిది నేను వివరించను ఈ చేతిపైనున్న మచ్చ నీకే కొన్ని రోజుల్లో తెలియజెపుతుంది అన్నాడు గురు మాటలకి శివప్రసాద్ ఎడంచేతిపైన చూసుకున్నాడు పచ్చ ఎప్పుడో చిన్నతనంలో తన వాళ్లు వేయించుంటారు దాని గురించి అతను ఎప్పుడూ పట్టించుకోలేదు తన గురించి తనకి తెలియని విషయాలను ఎరిగిన గురువుని ఇష్టం లేనప్పుడు అడగడం అనుచితం కాదు అడిగినా చెప్పడని తెలుస్తూనే ఉంది గురు తత్వం అతనికి అర్థమైంది అడవుల్లో తొప్పల్లో తిరిగినా నేను మనిషినే హింస అనేది ఉండదు హింసకి తలపడేవాళ్లని నేను సహించను ఆ మాటల్ని చాలా కటువుగా అన్నాడు గురు ఆ మాటలంటున్నప్పుడు అతని శరీరంపైన రోమాలు నెక్కబొడుచుకున్నాయి సెలవివ్వండి ఆచరిస్తాను అన్నాడు శివప్రసాద్ గురు శివప్రసాద్ భుజంపైన తట్టాడు ఆప్యాయంగా కౌగులించుకున్నాడు నాగరిక ప్రపంచంలో నేను అడుగుపెట్టను అది కుదరదు కారణం నేను దిగంబరుణ్ణో నాగరికుల గురించి నాకు తెలుసు వాళ్లకి మనశక్తిపైన విద్యలపైన నమ్మకం తక్కువ నేను ఓ చిన్నారిని కాపాడతానని శపథం చేశాను నాగరిక ప్రపంచంలో ఆమె నివసించే తావుకి నేను పోలేను కనుకనే నా లక్ష్యానికి నిన్నెన్నుకున్నాను ఆ అమాయకురాలి ప్రాణాల్ని నువ్వు కాపాడాలి అదే నువ్వు నాకివ్వవలసిన గురుదక్షిణ గురు అన్న మాటలకి శివప్రసాద్ అతనికేసి ఆశ్చర్యంగా చూశాడు సర్వశక్తి సంపన్నుడు అయిన గురువుకి చేతకాని పని కాదది కాని ఆ కార్యాన్ని నమ్మకంతో అతను తనపైన పెడుతున్నాడంటే అది శిరసా వహించవలసింది అమ్మాయికు నాపదేమిటి అడిగాడు ఆమెపైన చేతపడి జరిగింది ఇంకో నలభై రోజుల్లో ఆమె చనిపోతుంది శివప్రసాద్ మనసు బాధతో మూలిగింది అమ్మాయి ఎవరు ఆనందరావనే కాంట్రాక్టర్ కూతురు పేరు రేఖ శివప్రసాద్ పక్కనే పిడుగుపడ్డట్టుగా ఉలిక్కిపడ్డాడు రేఖ ఆశ్చర్యంగా అడిగాడు నీకు తెలుసా అవును బాగా తెలుసు ఆమె నా స్టూడెంట్ అయితే మరీ మంచిది అంటూ మరికొన్ని వివరాలని గురువు చెప్పాడు చేతబండి ఏ విధంగా విడకొట్టి కూడా గురువు శివప్రసాద్కి వివరించాడు నువ్వు ఎలాంటి సమయంలోనూ బలహీనత చెందకుండా ఆ అమ్మాయిని కాపాడతానని నాకు మాటివ్వాలి ఆఖరికి నీ కన్నతల్లే వచ్చి నీకు అడ్డు తగిలినా నువ్వు చలించకూడదు నీకు తెలిసిన సాక్షిగా నాకు ప్రమాణం చేయాలి అంటూ చేతిని సాచాడు గురు శివప్రసాద్ గురు పాదాలకి నమస్కరించాడు మెల్లగాలేచి అతని చేతిలో చేతిని వేసి ప్రమాణం చేశాడు రేఖ గురించి శివప్రసాద్కి ఇదివరలోనే కొన్ని అనుమానాలున్నాయి మోహన్ ధనలక్ష్మీల మరణం ఒకేలా జరగడం ఆ సమయంలో రేఖకి స్పృహ తప్పడం పరీక్ష హాల్లో ఆమె చూస్తుంటే కుర్చీ గాల్లోకి లేవడం జరిగాయి కుర్చీలు కదలడానికి ఈఎస్పీ కారణం కావచ్చు ఆమె కళ్లకున్న అతీంద్రియ శక్తి వల్ల ఆమె చూస్తే వస్తువులు కదిలే అవకాశం ఉంది దీన్ని సైను అంటారు అలాగే రేఖ చూపు వల్లే మోహన్ ధనలక్ష్మి చనిపోయారు అన్నది శివప్రసాద్లో నిగూఢంగా ఉన్న అనుమానం నేను రేఖని కాపాడుతాను అన్నాడు దృఢంగా శివప్రసాద్ గురు అతని మాటలకి తృప్తిగా నవ్వాడు మరో రెండు గంటల్లో తెల్లవారబోతోంది తెల్లవారక పూర్వమే గురు అనుకున్నది మరొకటి జరగవలసింది కేసి చూశాడు గురు శివ ఆ రేవి చెట్టు దగ్గర ఇటుకులున్నాయి వాటిని ఇక్కడికి తీసుకురా అన్నాడు గురు అలాగే గురుదేవ శంభు మీర్జా వెళ్ళి అక్కడున్న ఇటుకల్ని తీసుకొచ్చారు గురువు మాటల్ని తోసిపుచ్చడం మహాపాపం నేను చెప్పిన కార్యాన్ని చేస్తావని నమ్ముతున్నాను అలాగే గురుదేవా కాని ఈ ఇటుకలు అవసరం ఉంది నీకే తెలుస్తుంది అంటూ గురూ నేలపైన పద్మాసనం వేసి కూర్చున్నాడు అతను పెదవుల్ని మెల్లగా కదుపుతున్నాడు ధ్యానంలో నిమగ్నమైపోయాడు గురు దరిదాపు అరగంట గడిచింది గురు మొహంలో ఏదో తేజస్సు గురూ మెల్లగా కళ్ళు తెరిచాడు శివ నాకు సమయం ఆసన్నమైంది నేను వెళ్లిపోతున్నాను ఇప్పటికి అర్థమై ఉంటుంది ఈ ఇటుకలతో ఏం చెయ్యాలి అన్నాడు శివప్రసాద్ హృదయం బాధతో మూలిగింది అర్థమైంది గురుదేవా అన్నాడు జీరబోయిన గొంతుతో గురు మెల్లగా ఏదో ఉచ్చరిస్తున్నాడు అతని శరీరం మెల్లగా అతి మెల్లగా వెనక్కి ఓ మహారుక్షం కూలిపోతున్నట్టుగా ఒరిగిపోయింది శివప్రసాద్ గురువు చేతిని పట్టుకుని చూశాడు గురు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి ఒక్కసారి అక్కడున్న నలుగురు గురువు పాదాలకి నమస్కారం చేశారు అనుకోని సంఘటనది శివప్రసాద్ కళ్లల్లో కన్నీరు సుడులు తిరిగింది ఇటుకలతో అతని శరీరం చుట్టూ సమాధి కట్టబడింది తూర్పు తెల్లబడుతోంది షాల్నీ ముందుకొచ్చి శివప్రసాద్ చేతిని పట్టుకుంది గురు మరణించి నాలుగు రోజులైంది రంగనాయకి ఆ సంగతి తెలీదు కాని గురు ఏదో చేస్తాడన్న భయం ఆమె నర నరాల్లోనూ నిండిపోయింది గురువుని నేను ప్రతిఘటించగలనా ఇది ఆమె ప్రశ్న గురు ఎక్కడో ఏదో చేస్తున్నాడని ఆమె అనుమానం తను గురువుకి తెలియని తావుకెళ్ళిపోవడం చాలా శ్రేయస్కరం తన ఉనికి అతనికి తెలియకూడదు అప్పుడే అప్పుడే తాననుకున్న దానిని నిర్విఘ్నంగా సాధించగలుగుతుంది అతను తనని పసిగడితే ప్రమాదం చాలా ప్రమాదం తను ఆనందరావుకి సమీపంగా వెళ్లాలి అతను ఏడుస్తుంటే చూడాలన్న కోరిక గురు అక్కడికి రాలేడు రంగనాయికి ఖచ్చితంగా తెలుసా విషయం గురు దిగంబరుడు అడవుల్లో కొండల్లో తొప్పల్లో పర్వాలేదు కాని నాగరిక ప్రపంచంలో అతను కాలిడలేడు అతనెంతటి మంత్రగాడైనా కావచ్చు అతనలా ఊళ్ళో అడుగుపెడితే ఊరు ఊరంతా అతన్ని కొక్కంతరిమిట్లు తరిమేస్తారు రంగనాయికి హేళనగా నవ్వుకుంది ముందు అనుకున్నదనుకున్నట్టుగా పూర్తయితే తర్వాత గురు విషయం ఆలోచించొచ్చు గురువు మీద పగ సాధించకుండా ఉండలేదు అతన్ని అతన్ని సజీవంగా మట్టుబెట్టాలనంత కసిగా ఉందామికి ఆ సమయంలో ఆమెకి భర్త గుర్తొచ్చాడు కొడుకు గుర్తొచ్చాడు మొగుడు చచ్చిపోయాడు కొడుకు బతికున్నాడో లేదో తెలీదు ఎంతకంటే దురదృష్టం ఏముంటుంది ఆడదానికి సౌభాగ్యానిచ్చేది భర్త ఆ సౌభాగ్యం ప్రసాదించేది సంతతిని ఈ రెండింటినీ పోగొట్టుకున్న దౌర్భాగ్యురాలు విధవ రంగనాయికి అలాంటి మనిషి గుండెల్లో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన కసి సామాన్యమైంది కాదు ఆడది తెగించినంతవరకే ఒకరి ఆధీనంలోగాని చెప్పుచేతల్లోగాని ఉంటుంది తెగించిన నాడు తన గమ్యాన్ని కోల్పోతూ ఎంతో వినాశనానికి దారితీస్తుంది సరిగ్గా ఆమె పరిస్థితి అదే ఇప్పుడు తలపెట్టిన మారణకాండని ఆపడం అన్నది ఆమె ఆలోచనలో లేదు అయితే గురువుకి అందకుండా తప్పించుకుని పోవాలన్నది ఆమె ఆలోచన రాత్రి బాగా చీకటి పడే వరకు అలాగే ఆలోచిస్తూ కూర్చుంది అమావాస్య రాత్రి కన్ను పొడుచుకుని చూసినా బయట అంధకారం తప్ప ఏమీ కానరావడం లేదు రంగనాయికి భారంగా ఊపిరి పీల్చుకుంది అక్కడి నుంచి అంత క్రితమే ఆమె ఓ నిశ్చయానికి చేత కావలసిన సామాగ్రిని ఆమె సర్దుంచుకుంది ఆ రోజుకి గోడ మీద వేసిన గీతల్ని లెక్కించింది గుడ్డి దీపపు వెలుగులో యాభై నాలుగు ఇంకా ముప్పై ఆరు రోజులు రోజు దగ్గర పడుతుందంటే ఆమెకి ఆనందం లేకుండా పోతోంది ఆమెలో రక్తం వేగంగా ప్రవహించడం మొదలుపెట్టింది రేఖ బొమ్మకి మరో కట్టుగట్టింది ఇంకో అంకంలో ప్రవేశపెట్టింది బొమ్మని గురు కదా అతన్ని పుట్టించిన దేవుడు కూడా అడ్డుపడలేడు చేయవలసిన తతంగాన్ని ఓ గంటలో ముగించి తృప్తిగా ఊపిరి పీల్చుకుంది రంగనాయకి తర్వాత ఒక్కసారి గుమ్మం దగ్గరకొచ్చి బయటికి చూసింది చీకట్లో దేనికోసమో ఆమె వెతికింది ఆమె అనుమానం ఆ చీకట్లో గురు ఎక్కడన్నా పూంచున్నాడేమో అన్న భయం మారుమూల ఎక్కడో లేకపోలేదు చీకట్లో ఎంత దూరంలో ఉన్నా గురువు కళ్ళు చిరుతపులి కళ్లల్లా మెరుస్తూ కనపడతాయని ఆమెకి తెలుసు గదిలోకొచ్చి దీపాన్ని ఆర్పేసి చిన్న సంచితోనూ రేకు పెట్టెతోనూ బయటకొచ్చి గదిగుమ్మం పెట్టి తాళం వేసింది సంకోచిస్తూ కొన్ని క్షణాలక్కడే నిలబడిపోయింది ఆకాశంలో నల్లని మబ్బులు చోటు చేసుకోవడంతో నక్షత్రాలు కూడా లేవు చీకటి చిక్కగా కాటుక ముద్దలా ఉంది వాలుల్లోంచి వీస్తున్న ఈదురు గాలికి చెట్లు విసురుగా కదులుతున్నాయి గాలిలో ఎగురుతోన్న మిణుగురులు రంగనాయికి కళ్ళు చీకటికి అలవాటు పడ్డాయి ఇప్పుడు దక్షిణం వైపున్న పర్వతం రాక్షసిలా నల్లగా కనిపిస్తోంది రంగనాయికి అడుగు ముందుకేసింది వంకరటింకరగా ఉన్న మట్టి రోడ్డు రోడ్డు పక్క ఎడ్జీ నరికినట్టుగా ఉంది పొరపాటున కిందకి పడితే లోయిలో పడి ప్రాణాలు పోతాయి అన్నింటికంటే అది అడవి మార్గం కావడం చేత దారిలో విషజంతువులు కూడా ఉంటాయి అయినా ఆమె లక్ష్యపెట్టడం లేదు అడుగులు ముందుకు వేస్తోంది ఏ ప్రమాదాన్ని ఆమె చేసే పరిస్థితిలో లేదు ఏ పులో తనని తినేస్తోందన్న లేదు ఆమె నడుస్తున్న తీరు చూస్తుంటే ఎవరి ప్రాణాలో తీయడానికి వెళుతున్న మృత్యు దేవతలా కనిపిస్తోంది శాల్ని అలవోకగా చూస్తూ శివప్రసాద్తో అంది ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను అంది అతను నవ్వాడు నమ్మడం నమ్మకపోవడం అనేది వ్యక్తిగత విషయం దానికి మనమంత ఇవ్వకూడదు మనిషికి భక్తి నమ్మకం ఉండడం ఏమాత్రం ప్రమాదం కాదు శాల్ని ఈ నమ్మకం అనేదాన్ని సెంటిమెంట్గా చూడొచ్చు ఈ సెంటిమెంట్స్ అనేవి ప్రతి దేశానికి ప్రతి జాతికి మతానికి వ్యవస్థకి మనిషికి కూడా ఉంటాయి కాకపోతే ఆ సెంటిమెంట్స్ అనేవి యూనివర్సల్ కాదు ఏ విషయాన్ని ప్రస్తావించినా తర్కవిత్కరాలతో విపులీకరించగల ప్రజ్ఞాశాలి శివప్రసాద్ ఆ విషయాన్ని శాలిని ఎప్పుడో గ్రహించింది ప్రస్తుతం మీరు చేయబోయేదేమిటి అడిగింది అతను ఆమెని చురుగ్గా చూశాడు నిన్ను ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నాను అన్నాడు నవ్వుతూ శివప్రసాద్ శాలిని కళ్ళు పెద్దవి చేసి చూసి పకపకమని నవ్వేసింది మంత్రతంత్రాల్లో మునిగిపోయిన వాడికి ముద్దుగురించేం తెలుసు నా తలకాయా అంది శాలిని అతను మాట్లాడలేదు నవ్వుతూ ఓ అడుగు ముందుకేశాడు శాలిని అతని చేతి వేలుకున్న ఉంగరాన్ని చూసి ఏడిపించే ధోరణలో అంది అది కొంపదీసి ఉంగరమా కాదు నిన్ను వశం చేసుకునే ఉంగరం ఇదిగో ఇక్కడుంది అంటూ హృదయాన్ని చూపించాడు శివప్రసాద్ ఆమె సిగ్గుతో తలొంచుకుంది చెంపలు కెంపులయ్యాయి కళ్ళు రెపరెపలాడాయి బొగ్గ సొట్టపడింది పరిగెత్తుకెళ్లి అతని హృదయంపైన వాలిపోవాలనిపించింది శాలినికి శివప్రసాద్ సిగరెట్ వెలిగించి ఆమె మొహంలో కోసారి చూసి ఈ రాత్రికే ప్రయాణం అన్నాడు నేను వస్తాను అంది స్థిరంగా అక్కడి పరిస్థితి గురించి నాకు వివరంగా తెలీదు వచ్చి నువ్వు అవస్థపడతావేమో అన్నాడు శివప్రసాద్ సాలోచనగా ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకోవడానికి మీరుంటారుగా అంది ఇంట్లో చెప్పిరా షాల్నీ నవ్వింది చెప్పే వచ్చేశాను మనం కారులోనే వెళదాం అంది ఓకే డన్ అన్నాడు చిరునవ్వుతో అతను ఆనందరావు సోఫాలో కూర్చుని వింటున్నాడు రేఖ గదిలోంచి ఏడుపులు వినబడుతున్నాయి లేచి వెళ్లాలనే ఉంది కాని లేవలేని ఏదో బలహీనత అతని నరాల్లో చోటు చేసుకుంది ఆనందరావు బ్రుకుటి ముడివేసి నిస్సహాయంగా పాపకేసి చూశాడు ఎక్కడుంది అడిగాడు పాపని అమ్మాయిగారు గదిలోనే ఉన్నారండి ఆనందరావు భారంగా లేచి నిలబడ్డాడు అతను మేడమే ఎక్కుతుండగా డాక్టర్ వెంకోజీ గజపతిరావు కలిసొచ్చారు హలో డాక్టర్ హలో అన్నాడు వెంకోజీ ముగ్గురు రేఖ గదిలోకి నడిచారు రేఖ వెక్కుతోంది వెక్కిళ్లతో సతమతమవుతున్నట్టుగా గొంతుని సవరించుకుంటోంది రేఖ పక్కనే కూర్చుని జానకమ్మ మంచినీళ్లు తాగించడానికి ప్రయత్నం చేస్తోంది రేఖ కింద నల్లని చారలు కనబడుతున్నాయి జుత్తు సంస్కారం లేకపోవడం చేత జీబిరిగా చిక్కుపడినట్టుగా విరబోసుకుంది జానకమ్మని కరుణని చూసి వెంకోజీ అడిగాడు వాంతులుగాని చేసుకుందా లేదు ఆ మాటలు విని డాక్టర్ వెనక్కి తిరిగాడు ఎక్కడికి డాక్టర్ గజపతిరావు నీరసంగా అడిగాడు ఈ పేషెంట్ని నేను బాగు బాగుచేయలేమో అనిపిస్తోంది అంటే సంథింగ్ రాంగ్ అసలు కాశ్మోరా అంటే ఏమిటి కాష్మోరా అనే ఈవిల్ నిజంగా రేఖలో ఉందా ఉంటే ఆ కాశ్మోరా వదిలిపోవడానికి ఏం చెయ్యాలి ఇవన్నీ నాకు అర్థం కాని ప్రశ్నలు అన్నాడు డాక్టర్ నిరుత్సాహంగా ఈ విషయం మనం కిందకెళ్లి మాట్లాడితే మంచిది రేఖ వింటే మళ్ళీ ఆమెలో టెన్షన్ రావచ్చు అన్నాడు గజపతిరావు ఎస్ యు ఆర్ కరెక్ట్ అని ఒక్కసారి వెనక్కి తిరిగాడు డాక్టర్ వెంకోజీ రేఖ మంచం దగ్గరకు వెళ్లాడు ఒక్క క్షణంపాటు రేఖని పరీక్షగా చూశాడు డాక్టర్ రేఖ అతని పైకి చేతిని విసిరింది డాక్టర్ అడుగు వెనక్కి వేశాడు ఆశ్చర్యంగా చూశాడు ఏం జరిగింది తనొచ్చినట్లు ఆమెకెలా తెలుసు గదిలో సూదిపడితే వినబడేంత నిశ్శబ్దం చోటు చేసుకుంది ఆమెలో ఉధృతం పెరుగుతోందని తెలుస్తూనే ఉంది మధ్యాహ్నం కంటే ఇప్పుడు రోగ రోగలక్షణాలు పెరిగాయి తీక్షణంగా చూశాడు డాక్టర్ రేఖ మొహంలోకి చూస్తుంటే ఏదో భయం డాక్టర్కి కలుగుతోంది రేఖ మంచంపైన వెలకిలా పడుకునే ఉంది డాక్టర్ ఒక్కడుగు ముందుకేశాడు రేఖ కళ్ళు గిరగిరమని చక్రాల్లా తిరుగుతున్నాయి ఆ కళ్ళు కనబడవని ఆమంటోంది చూసేవాళ్లకి ఆమెకి కళ్ళున్నట్టే చూడగలుగుతున్న అనుభూతే కలుగుతోంది ఆ కళ్ళని చూస్తే ఆమె తెలివిగా మోసగించడానికి చేస్తున్న ప్రయత్నం ఏదో తెలియక తెలుస్తోంది కోపం కట్టలు తెంచుకుంటున్నట్టుగా ఉంది మరేదో తీవ్రత కూడా కనబడుతోంది డాకటర్ర ఉలిక్కిపడ్డాడు వెంకోజీ మీద నుంచి రాళ్లని దొలిస్తున్న చప్పుళ్లా ఉందా గొంతు క్షణంలో ఏదో ఆలోచించాడు వెంకోజీ హలో కాష్మోరా హవార్యూ అన్నాడు ఫైన్ నిన్ను చూస్తుంటే ఆనందంగా ఉంది రేఖ నోట్లోంచి నాలిక ఉండలు చుట్టుకుని పోతున్నట్టుగా బయటకొచ్చింది నోట్లోంచి నురగా బయటకొస్తోంది డాక్ నువ్వు తెలివిగా సమాధానం చెప్పాలనుకుంటున్నావు కాలు ప్రయత్నిస్తున్నావే ప్రయత్నిస్తున్నావేగాని నీ చేతకానితనానికి లేదా నీకు వాళ్ళు చిత్రంగా వింటున్నారు ఆ సంభాషణ నోను అదేం కాదు నువ్వు అబద్ధాలు చెబుతున్నావు నేను అబద్ధం చెప్పడం వల్ల నీకేమన్నా బాధగా ఉందా కాస్తంతా దెయ్యాలకు చెప్పే చెప్పేవాళ్లంటే ఇష్టం కదూ నేను దెయ్యాన్నని నీకెవరు చెప్పారు నువ్వే చెప్పావు కాష్మోరా చెప్పానేమో రేఖ తల వెనక్కి బాదుకొంది రేఖలోంచి నువ్వెక్కడికెళ్ళిపోతావు నేను వెళ్లడానికి చోటెక్కడుంది నాకు ఇల్లేదు డాక్ బొంగురుగా పిలిచింది ఆ గొంతు వింటే గుండెలు గుబేలు అనేట్టుగా ఉన్నాయి డాక్ నిన్ను నా కుటుంబంలో సభ్యుడిగా చేర్చుకోవాలనుకుంటున్నాను డాక్టర్ వెంకోజీ ఉలిక్కిపడ్డాడు స్తంభించిపోయాడు భయంతో ఒళ్ళు జలదరించింది చెమటలు పడుతున్నాయి లేదు డాక్టర్ వెంకోజీ మూసుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచి చూశాడు అతని మెడ చుట్టూ రేఖ చెయ్యి బలంగా చల్లగా ఉందా చెయ్యి డాక్టర్ అరవాలనుకున్నాడు ఆ చేతిని వదిలించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు గొంతులో నుంచి హేళనగా ఒళ్ళు గగరు పొడిచేలా నవ్వు నిన్ను నేను తీసుకెళ్లిపోతున్నాను కాష్మోరా చేతిని కొట్టడానికి ప్రయత్నం చేశాడు డాక్టర్ ఉడుంపట్టులా పట్టుకుంది నిజానికి చిక్కి శల్యమైపోయిన ఆ పదిహేడేళ్ల ఆడపిల్లకి శక్తుంటుందంటే ఎవరూ నమ్మరు అక్కడ రేఖ కన్నతండ్రున్నాడు మేనత్త పనివాళ్లు నర్స్ ఉన్నారు అందరికీ అయోమయంగా ఉంది సరిగ్గా అదే సమయంలో గుమ్మంలో చప్పుడైంది ఏదో మంత్రం చదువుతున్నట్టు మాటలు వినబడుతున్నాయి రేఖ చేతిలోంచి డాక్టర్ మేడ సడలింది రేఖ కెవ్వున అరుస్తూ విరుచుకుని మంచంపైన పడిపోయింది డాక్టర్ పట్టిన చెమటం తుడుచుకుంటూ వెనక్కి తిరిగాడు గుమ్మంకేసి చూశాడు గజపతిరావు అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి శివప్రసాద్ అతని వెనక ఓ యువతి మరో ఇద్దరూ నిలబడున్నారు శివా అన్నాడు గజపతిరావు బావున్నావ మావయ్య అన్నాడు శివప్రసాద్ సమయానికి వచ్చావు శివ లేకపోతే డాక్టర్ని కాశ్మారా ఉండేది అన్నాడు గజపతిరావు ఇక్కడి పరిస్థితి తెలిసే వచ్చాను మావయ్య అన్నాడు శివప్రసాద్ ఆనందరావు మావాడు మావాడుచ్చేశాడు ఇంకేం లేదు నీ బిడ్డని కాపాడి పూచి శివప్రసాద్ది నేను ఇస్తున్నాను అన్నాడు ఆనందరావు విన్నాడు కానీ మాట్లాడలేదు శివప్రసాద్ రేఖ మంచం దగ్గరికి నడిచాడు రేఖ చేతిని పట్టుకున్నాడు శివప్రసాద్ చల్లగా ఉంది నాడి బలహీనంగా కొట్టుకుంటోంది రేఖ స్పృహలోనే ఉంది ఆమె గొంతుని చేత్తో పట్టుకుని అవస్థపడుతోంది రేఖ అని పిలిచాడు అమ్మాయికి వినపడదు చెప్పింది జానకమ్మ రేఖని కుదిపాడు పక్క మీద కదిలింది గాని ఆమె గొంతు పెగల్లేదు రేఖకి మాట పడిపోయిందని గ్రహించడానికి శివప్రసాద్కి అట్టేసేపు పట్టలేదు శివప్రసాద్ ఒక్కసారి ఆమె మొహంలోకి చూసి తలపైన చేత్తో నిమిరాడు ఆమె కళ్ళ నుంచి నీరు ప్రవహిస్తోంది వెక్కి వెక్కి ఏడుస్తోంది రేఖ శివప్రసాద్ అందరివంకా చూసి గదిలోంచి బయటికి నడిచాడు అతనితో పాటే అందరూ గదిలోంచి బయటికి నడిచారు శివప్రసాద్ అక్కడ వాళ్ళకి శాలినిని శిష్యులిద్దరినీ పరిచయం చేశాడు హాల్లో కూర్చున్నారందరూ పాప వేడివేడి కాఫీ తీసుకొచ్చి అందరికీ అందించాడు కాఫీ తాగుతుండగా గజపతిరావు వెంకోజీ రేఖ కేసుకు చెందిన వివరాలన్నీ చెప్పారు శివప్రసాద్ శ్రద్ధగా విని సాలోచనగా పంకించాడు గురు రేఖకి చేతబడి జరిగినట్టు చెప్పాడు గురు మరణించే ముందు రేఖ నలభై రోజుల్లో మరణించే అవకాశం ఉందని చెప్పాడు గురు మరణించి ఐదు రోజులైంది అంటే కేవలం ముప్పై ఐదు రోజుల గడువులో రేఖని రక్షించాలి అయితే కాష్మోరా అనే ఈవిల్ స్పిరిట్ కూడా రేఖని ఆవహించుందని తెలిసాక అన్నింటినీ క్షుణ్ణంగా పరీక్షించవలసిందని నిశ్చయానికొచ్చాడు శివప్రసాద్ ఒక్కసారి రేఖ గదినంత పరీక్షగా చూశాడు రేఖ మంచంపైన నిస్త్రాణంగా పడుంది గదిలో కిటికీ తలుపులు వేసున్నాయి గదిలోంచి జానకమ్మని నర్సిని బయటికి రమ్మని చెప్పి అతను బయటకొచ్చాడు శివప్రసాద్ మెల్లగా ఏవో మంత్రాలు చదువుతూ ఐదు నిమ్మకాయల్ని కోసి గుమ్మంలో అడ్డంగా పడేశాడు మూడు నిమ్మకాయల్ని గుత్తిగా కట్టి కట్టాడు అతను వెనక్కి తిరిగాడో లేదో టప్మని నిమ్మకాయలు గుత్తి తెగి కింద పడిపోయింది శివప్రసాద్ ఉలికిపడ్డాడు శివప్రసాద్ నిమ్మకాయలు గుత్తికేసి చూసి నిరుత్సాహపడ్డాడు కాని అతనికేదో అర్ధమైనటయింది రేఖకి పూర్తిగా నయమయ్యే వరకు ఆ ఇంట్లోనే ఉండడానికే అతను నిశ్చయించుకున్నాడు రేఖ పడుకున్న గదిలోకి తొంగిచూశాడు రేఖ మంచంపైన ఒంటరిగా రేఖ తప్పితే మరెవరూ లేరు లోపల నిస్త్రాణగా ప్రాణంలేని ఎముకల బొమ్మలా మంచంపైన రేఖ పడుకునుంది ఎలాంటి రేఖ ఎలా అయిపోయింది మనసులో బాధగా అనుకున్నాడు శివప్రసాద్ ఆ ఇంట్లో జరిగిన అన్ని విచిత్రాల గురించి రేఖ చేస్తున్న చేష్టలు గురించి శ్రద్ధగా విన్నాడు ఉఫ్ అని నిట్టూర్చాడు తనని చూశాక ఆ ఇంట్లో ఒక్క ఆనందరావుకి తప్ప అందరిలోనూ ఆశ కనబడుతోంది రేఖని తాను మామూలు మనిషిని చేస్తానని నమ్ముతున్నారు క్షణం కూడా ఆలస్యం చేయకుండా తను చేయవలసిన కార్యక్రమం గురించి ఆలోచించవలసింది క్షణం గడిస్తే ఆమె మృత్యుకి దగ్గరవుతుంది పడుకున్న గదిలోకి నడిచాడు శివప్రసాద్ ఆ గదిలో వెలుగుతున్న దీపాన్ని తీసేశాడు పైన చిన్న కొవ్వొత్తిని వెలిగించి పెట్టాడు మెల్లగా అడుగులో అడుగులు వేస్తూ ఆమె మంచం దగ్గరగా వెళ్లాడు రేఖలో మెల్లగా కదలిక ఆమె కళ్ళు తెరిచినా చూడలేదని తెలుసు తాను నోరు విప్పి ఆమెని పలకరించినా ఆమెకు వినపడదని తెలుసు అంతకంటే దారుణం లోపల ఆమె పడే వేదన గురించి కనీసం చెప్పుకోవడానికి నోరు మెదపలేదు కాళ్లతోనూ చేతులతోనూ మంచాన్ని తన్నుతోంది శివప్రసాద్ మెల్లగా ఆమె మొహంపై కొంగాడు ఆమె తలపైన చేత్తో నిమిరాడు రేఖ చెయ్యి గాలిలోకి లేచింది ఎవరో ఉఫ్ అన్న చెప్పుడు అదే సమయంలో ఓ గాలి తెమ్మెర ఎలా వచ్చిందో పైన కొవ్వు తారిపోయింది గదిలో చీకటి అంతా చీకటి సూదిపడితే వినబడేంత నిశ్శబ్దం క్షణంలో చీకటిని చూడ్డానికి అలవాటు పడ్డాయి శివప్రసాద్ కళ్ళు అతను భయపడలేదు ఉళ్లంతా చెమట్లూ పట్టలేదు గాలిలోకి లేచిన ఆమె చేతికేసి చూస్తూ ఏదో ఉచ్చరించాడు అంతే కట్టెలా కిందకి జారిపోయింది రేఖ చెయ్యి శివప్రసాద్ తిరిగి గదిలో లైటును వెలిగించాడు రేఖని ఆవహించున్న కాష్మోరా తనపైన దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తోందని శివప్రసాదికి అర్థమైంది అతను గదిలోంచి బయటకొచ్చి జానకమ్మని కరుణని రేఖ గదిలోనే పడుకోమని చెప్పాడు తమకి తోడుగా మరో ఆడమనిషి తోడుండడంతో నర్సు కరుణకి ప్రాణం లేచొచ్చింది తృప్తిగా గాలి పీల్చుకుంది శివప్రసాద్ రేఖ గదిలో కిటికీలోంచి కిందకి దూకిన చోటు చూడ్డానికని కిందకి దిగొచ్చాడు ఎక్కడికి అడిగాడు గజపతిరావు నాతో రెండంకుల్ అన్నాడు శివప్రసాద్ హాల్లోంచి బయటికి నడిచారు సరిగ్గా అదే సమయంలో వెంకోజీ రాజేష్ వాళ్ళకి ఎదురుగా వచ్చారు గుడ్ సమయానికొచ్చారు రండి అన్నాడు శివప్రసాద్ రాత్రి ఎనిమిది కావస్తోంది శివప్రసాద్ సూచన మేరకి మేడలోని దీపాలన్నీ వెలిగించబడ్డాయి రేఖా సదన్ మొత్తం వెలుగుతో నిండిపోయింది పోర్టుకోలోంచి మేడపక్క భాగానికి చేరారు అక్కడి నుంచి పైకి చూస్తే పెద్ద కిటికీ కనబడుతోంది అది గది ఆ గదిలోంచే రేఖ కిందకి దుమికింది కొన్ని రోజుల క్రితం నేలని బాగా పరీక్షగా చూశాడు అది మట్టి నేల మెత్తగానే ఉంది తోటలోని వెలుగు బాగా పడుతోంది శివప్రసాద్ సాలోచనగా తలని పంకించాడు ఏమిటి ఆలోచన అడిగాడు గజపతిరావు ఇక్కడ తవ్వి చూడాలి అన్నాడు శివప్రసాద్ గజపతిరావు బాలయ్యని కేకేసి పిలిచాడు అతని వెనకే పాప కూడా వినయంగా వచ్చి నుంచున్నాడు బాలయ్య ఏదన్నా పార తీసుకురా అన్నాడు శివప్రసాద్ బాలయ్య వెళ్ళి పారం తీసుకొచ్చాడు అది బాబు నేను తవ్వుతాను అన్నాడు పాప శివప్రసాద్ అతని కేసి ఓ చూశాడు పాప అమాయకంగా నిలబడున్నాడు అవసరం లేదు నేనే చేస్తాను అన్నాడు శివప్రసాద్ పారని చేతిలోకి తీసుకుంటూ